తెలంగాణ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులైతే దాడి చేయడం జరిగింది. ఇక ఎందుకు దాడి చేశారు ఏంటి అనే వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే, తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అధికారిక బంగ్లా అద్దాలు ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓవైసీ ప్రభుత్వ బంగ్లా వద్ద ఉన్న కేర్టేకర్ బంగ్లా అద్దాన్ని ఎవరో పగలగొట్టారని ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశంపై విచారణ అయితే జరుగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 34 అశోక రోడ్లోని అసదుద్దీన్ ఓవైసీ ఇంటి గేట్ అద్దాన్ని ఎవరో పగలగొట్టారు. పీసీఆర్కు కాల్ అందడంతో డీసీపీ ఏసీపీ ఎస్హెచ్ఓ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక కుక్కలు లోపల నుండి మరగడంతో బయటకు వెళ్లి గేటు వద్ద పగిలిన గాజును గుర్తించినట్లు ఓవైసీ సేవకుడు రోహిత్ చెప్పాడు. చూడగానే కిటికీ అద్దాలు పగలగొట్టి ఉన్నాయి, దీంతో నేను చుట్టూ చాలా వెతికాను కానీ ఎవరూ కనిపించలేదని కూడా తెలిపాడు. ఇక అంతకుముందే గతంలో 19 ఫిబ్రవరి ఢిల్లీలోని ఓవైసీ ఇంటిపై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగులు ఆయన ఢిల్లీ నివాసంపైకి రాలరువారు, కిటికీలను ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఓవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని తన నివాసంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువారని ఓవైసీ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇక దేశ రాజధానిలోని తన నివాసంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని, ఇక 2014 తర్వాత ఇది 4వ ఘటనని ఓవైసీ పేర్కొన్నారన్నమాట. మొత్తానికైతే అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి చేశారని మరొకసారి ఫిర్యాదు అయితే చేశారు అసదుద్దీన్ ఓవైసీ.